హాయ్ ఫ్రెండ్స్ అందరికి, నేను మీ ఫిషర్మెన్ రమణ. ఇవాళ అయితే మనం లాంగ్ యాట్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. 2 డేస్ యాట్కి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఈవేళ రేపు యాట్ చేయడానికి అయితే ఈవేళ వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంటే రేపటి కోసం అనుకోవచ్చు. అంటే నాస్ట్ వరకు చూడండి, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నైట్ టైము బీచ్లో ఎలాగ నిద్రపోతాము, ఎలాగ భోజనాలు చేస్తాము, ఎన్ని నైట్లు ఎలాగ ఉండగలము, నైట్ టైం నైట్ ఉంటుందా ఉండదా అనేసి మీకు డౌట్ రావచ్చు. ఈ వీడియో నాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. చూసారు కదా, మేమైతే ఇప్పుడు అక్కడికి మన పర్వతం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడికి గంట జర్నీ మన రేవు నుంచి అక్కడికైతే. సో ఈ విధంగా అయితే మనం బయలుదేరుతాము. ఈ వీడియో నాస్ట్ వరకు చూడండి. మీకు కంపల్సరిగా మీకు కొన్ని కొన్ని తెలియని విషయాలు కూడా తెలుస్తాయి ఫ్రెండ్స్. మన ఒడ్లు కూడా కనిపిస్తున్నాయి. మనం అనుకున్న ప్లేస్కి అయితే దగ్గరికి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకో సగం దూరం అయితే ఉంది, అక్కడికైతే మనం వెళ్ళిపోతున్నాము. వెళ్ళిన ముందులు ఏంటంటే అక్కడ ఎలాంటి చేపలు పడతామో, ఎన్ని చేపలు పడతామనేది మాకు తెలియదు. కానీ చేపలు అయితే ఖచ్చితంగా పడతాం ఫ్రెండ్స్. ఆ చేపలు ఎలా పడతామో అనేది, ఎలాగ చంపుతామో, ఎలాగ మీకు చూపిస్తాననేది నాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకేటంటే మన పర్వతం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకెక్కడికి వెళ్ళలేదు. తుఫాన్ అన్నారు కదా, చూసారు మేఘాలు ఎలాగున్నారు రౌండ్గా. మన పర్వతం దగ్గరికే వెళ్తున్నాం. మన చింతపల్లి విలేజ్గా 20 కిలోమీటర్ లోనకున్న పర్వతం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నాస్ట్ వరకు చూడండి వీడియో, అందరూ ఖచ్చితంగా మర్చిపోకుండా చూడండి, మిస్ కాకూడదు వీడియో. ఎవరు మన జాయింట్ తప్ప అయితే మన ప్లెజెంట్ అక్కడైతే ఉంది. తెప్పలోనైతే అన్నీ ఉన్నాయి, ఐసి ఆయిల్ అన్ని డీజిల్ అంతా అందులో ఉంది. మనమైతే ఓన్లీ సింగిల్గా వెళ్తున్నాము. ఎందుకు అలాగే వెళ్తున్నామంటే మన రెండు చేపలో జాయింట్ అనమాట. మన దగ్గర ఏ చేపలు పడినా, మనము వాళ్ళ దగ్గర ఏ చేపలు పడినా సరే వేరు వేరే కాదు, ఒకళ్ళు పంచుకోవాలన్నమాట, సిరోటాలు వేసుకోవాలి వాళ్ళు మనం. అంటే ఏంటంటే ఇప్పుడు తెప్ప దగ్గరికి అయితే వచ్చేసాము. మనకు కావాల్సిన సామాన్లు అయితే మనకు ఇచ్చేస్తారు. ఇప్పుడు తోడేసుకొని మాట్లాడేసుకొని వేరు వేరేగా అయిపోయిన తర్వాత అయితే మనం యాంకర్ వేసుకొని మళ్ళీ అక్కడ పడుకోవడానికి సిట్టింగ్ అయ్యాలి. అలాగంటే చూపిస్తాను నాస్ట్ వరకు చూడండి, చెప్తున్నాను ఓకేనా, చూద్దాం ఎలా ఎయిట్ అవుతుంది అనేది. అదే అక్కడ నుంచి సామాన్లు తీసుకొని అయితే వేరేగా వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ అయితే యాంకర్ వేసాము, గాలి అయితే కొంచెం ఎక్కువగా వస్తుంది. చూసారా తెప్ప అయితే ఎలా గేటుతుందో అలల మధ్యన, ఆ విధంగా అయితే గేటుతుంది. ఇప్పుడు కరెక్ట్గా అప్పుడు 6:30 అయితే ఇప్పుడు అవుతుంది ఫ్రెండ్స్. ఇంకో 1:30 నైట్ అనేది అయిపోతుంది. అదే నైటే ఎలాగుంటామో ఏం చేస్తామనేది చూపిస్తాం నాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడండి. చేపలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేపలు పడతాము. నైట్ అయిపోతుంది, నెక్స్ట్ ఏటం జరిగితే చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా అయితే నైట్ టైం అయితే మనిషికి ఒక తరప అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా లింగి పంచి లాంటిది తరప అనేది మనిషికి ఒకటి ఉంటుంది, అది అనేది వేసుకొని ఉండాలి అలాగా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వర్షం ఫ్రెండ్స్, గొప్పగా వర్షం అయితే వస్తుంది. వర్షంతోనైతే మేము లింగి పంచలు అనేది వేసుకొని ఉన్నాము. లైట్ కూడా ఉంటుంది మనకు, సముద్రంలో చీకటి అనేది కాదు, ఊర్లు కనిపిస్తున్నాయి చూసావా చిన్న నైట్లాగా. అయ్యో ఊరు నైట్లు అయ్యి చిట్ట చీకట, సముద్రం మొత్తం చుట్టూ సముద్రం ఉంటుంది, మనం అందులో ఉంటాము, అది మీకు తెలిసి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు ఎంతమంది సముద్రంలోకి వచ్చారో నాకు తెలియదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు చూడనట్టుకుంటే నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. మనకు ఒక చేప అనేది లాగింది ఇప్పుడు, చూసారు కదా ఈ విధంగా కలిమి చేప అనేది నాగింది నైట్ టైము. నైట్ టైం ఇంకా చేపలు లాగుతాయి, ఎన్ని నాగావనేది చూపిస్తాను. నైట్ ఎల్త్ర వేసుకొని మనము ఏటైతే చేస్తున్నాం. ఇప్పుడు చూసారు కదా అన్నీ మళ్ళీ చేప అయితే తీసాడు కలిమి చేప. అదిగా అన్నీ అయితే చేప అయితే తప్పేస్తున్నాడు. నైట్ టైం వరసం ఫ్రెండ్స్, ఫుల్గా వరసం. లేదంటే పరదాలు అప్పుడే కప్పుకోం మేము, వర్షం వస్తేనే అలా వేసుకున్నాం తడకుండా. కానీ తడిసిపోయి ఉంటాంలే. బీచ్లో అనేది సాధారణంగా తడకుండా ఉండాలనేది సాధ్యం ఫ్రెండ్స్, అది తడుతాము, ఎవరైనా తడాల్సిందే. చూసారు మా జాయింట్ పోటీ అయితే అక్కడ ఉంది పక్కన, మాదైతే వివతలాడు ఉంది, పర్వతం దగ్గరలో ఉన్నాము, నా కొండ పక్కన ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎలాంటి చేపల్లో అవుతావు అనేది ఇంకా చూద్దాం. ఇది రెండో చేప అనమాట, ఇది ఎన్ని చేపల్లాగా అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. నాస్ట్ వరకు ఎలాగ పడుకుంటాం, ఎలాగ మళ్ళీ మార్నింగ్ సరిగ్గా లేస్తాం, మార్నింగ్ ఎలాగ ఉంటుందని కూడా చూపిస్తాను చూడండి. మార్నింగ్ చూసారు కదా వర్షం అయితే అలాగవుతుంది, ఫుల్గా వర్షం అయితే కొడుతుంది ఫ్రెండ్స్. మొత్తం తడుచుకునే ఏట అయితే చేస్తున్నాం ఈ ఏట. తుఫాన్ అన్నారు కదా, మాదే తప్పులే కానీ రావడం. చూసారు కదా మార్నింగ్ 5 అవుతుంది ఫ్రెండ్స్, 5 గంటలకి అయితే మేము పైకి అయితే లెగిస్తాం, నిద్ర లెగిసి రెడీ చేసుకుంటున్నాం. ఏట చేయాలి కదా, చేపలకి అనేది కాయాలి కదా, కాయడానికి అయితే రెడీ చేసుకుంటున్నాం. అంతే చుట్టూ మేఘాలు ఉన్నాయి అక్కడక్కడక్కడక్కడ, చూసారు కదా చాలా డేంజర్గా ఉంది. ఇంకా తెల్లగా ఇంకా తెల్లారలేదు, ఇంకా తెల్లవరుతుంది ఇంకా ఒక 10 నిమిషాల్లో. అది కూడా చూపిస్తున్నాయి ఇలా, చూసారు కొండలు కూడా ఇలా కనిపిస్తున్నాయో నీట్గా, చాలా నీట్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవాళ. ఎందుకంటే తుఫాన్ వల్ల అయితే గొప్పగా ఏట చేయలేకపోతున్నాము, భయం అయితే వేసేస్తుంది. మరి తప్పదు, మరి ఇంకేం చేస్తామని అయితే చేపలాగే చూసారు కదా నైట్ టైం నాగినవి, అవన్నీ ఎన్ని నాగేవో అవన్నీ దగ్గర పెట్టేసి చూపిస్తాను చూడండి. మార్నింగ్ అయితే తెల్లారిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా ఉంది. తెల్లారిన తర్వాత అయితే ఇలాగ ఉంది.
మనం కప్పుకున్న పరదాలు అనేది ఇలాగ మడతెట్టుకుంటేనే మళ్ళీ డోర్లో పెట్టుకోగలం. మళ్ళీ వర్షం అయితే కప్పుకోవడానికి ఏదో జాయింట్ తెప్పలా కూడా వచ్చాయి. మార్నింగ్ సరికి తెప్పలు అయితే నాలుగు ఇన్ని ఉన్నాయి. మీకు ఇవాళ క్లైమేట్ అయితే చాలా బాగా మెరుస్తుంది ఫ్రెండ్స్. సూర్యుడిని అయితే ఉదయం సరికి అయితే బాగా ఫ్రీగా చూడాలంటే మాకే సాధ్యం అది. మత్స్యకారులకు అందరికీ సాధ్యమే, ఫిషర్మెన్స్ అందరికీ సాధ్యం అది. చూపిస్తాను చూడండి అది ఏ విధంగా ఉంది. చూసారు కదా బగబగ బగ ఎలా మెరుగుతుందో ఎర్రగానా, అది తుఫాన్ వచ్చేటప్పుడే అలాగ సాధ్యం ఫ్రెండ్స్. అది మేము తుఫాన్ అని తెలుసు కూడా ఏటకి ఎందుకు వచ్చామంటే మనం లాంగ్లోకి వెళ్ళలే కదా, దగ్గరలో ఉన్నామనేసి వచ్చాము. ఇదిగో నైట్ టైం నాగిన చేపలు అయ్యి, ఒక బొంతు, ఎర్ర చేప, ఎప్పలో, మూడు కలిమీలు. అవి నైట్ టైమే మనకి కొద్దిగా చేపలే నాగేవి, డే టైమే లాగుతాయి ఫ్రెండ్స్ ఎక్కువ చేపలు. అవి ఎలాగ చేపలు లాగేవి, ఎన్ని చేపలు లాగేవి అనేది మీరు చూడొచ్చు. వీటి కడిమింతలు అంటారు ఫ్రెండ్స్, ఈ కడిమింతలకే ఆ చేపలు అనేది లాగుతాయి. రొయ్యలు కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి. ఇదిగో జమంతో రొయ్యలు అంటారు ఫ్రెండ్స్, అంత పేనంతో రొయ్యలు. ఇవి కుడితేనే చేపలు పొగల టైం నాగుతాయి. అవి ఎలాగ నాగుతాయి అనేది చూపిస్తాను అవి కూడా. ఇంకేటంటే చేపలు కాయడానికి అయితే టైం అయిపోతుంది కదా, చేపలు ఎలా కాసేద్దాం చూసేద్దాం పదండి. ఓకేనా, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ మాత్రం మర్చిపోకండి, లైక్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ అయితే ఇంకా 6 అయితే అయిపోతుంది, మార్నింగ్ 6 అవుతుంది. బాగా క్లైమేట్ అయితే ఇలా మారింది, వర్షం అప్పటికే దంచుకొస్తుంది అలాగ. వర్షం వచ్చిన మరి ఇంకేం చేయలేము, తప్పదు ఉండాలి అలాగా. మరి ఉన్నంచేపు ఉండడమే లేదంటే ఏర్పడము నచ్చినప్పుడు. మన వాళ్ళు అయితే చూసారు కదా అన్ని దగ్గర ఆల్రెడీ చేప ఒకటి నాయింది, చేప తీస్తున్నాడు అన్నీ ఎలాగా. ఇంకేటంటే అందరము కాసేసుకుంటాం ఈసారి, అందరము చేపలు అయితే తై చేసేస్తాం. ఎన్ని చేపలు లాగేవనేది చూపిస్తాను లాస్ట్లోనే, లాస్ట్లోని కాదు ఇప్పటి నుంచి చూపిస్తాను చూడండి. అలాగా ఉంటే అలాగ దగ్గరకు వచ్చేస్తుంది చేప. ఇదిగో మా జాయింట్ చేప కూడా వచ్చి పక్కకు వచ్చి యాంకర్ అయితే వేసారు. ఇదిగో తాత దగ్గర, నాన్న దగ్గర, అందరి దగ్గర చేపలు లాగ అయితే వేస్తున్నారు అందరూనా చూపిస్తాను. ఆల్రెడీ మనకు చేపలు లాగాయి ఫ్రెండ్స్, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఎప్పల చేపలో, ఇవి రెండు ఎక్కడ వేసిన ఎరకలోని. ఇక్కడ ఒకటి ఎప్పల చేప అయితే ఉంది, తాత అయితే చిన్న చేప తీస్తున్నాడు ఏదో కానీ చూద్దాం. చూసారు కదా దొండో చేప అది చిన్నది, ఇది నాన్న ఒకటి తీసాడు. ఇది నాన్న దగ్గరే సినిమూత్ చేప నాయింది ఫ్రెండ్స్, ఇది సినిమూత్ చేప అంటారు. అట్లాంటివి ఎక్కువ లాగా మనకు. దీంట్లో చూడండి పెద్ద పెద్ద ఎప్పల చేపలు కూడా తీసాము డేక్ టైం. ఇదిగో పెద్ద పెద్ద ఎప్పల చేపలు ఉన్నాయి. కింద చూసారా మట్ట కనిపిస్తుంది వైట్గా, పెద్ద మట్ట అది, పెద్ద 10 కేజీలు పైగా వస్తుంది. ఇవైతే ఎర్రలు అయితే అవే రొయ్యలు మనకి. మనకి సినిమూత చేపలు ఎక్కువే నాగే ఫ్రెండ్స్, అవి చేపలు అయితే చూపిస్తాను పదండి. ఇక లాగుతున్నాయి చాలా జోరుగా అయితే లాగుతున్నాయి, ఎక్కువ శాతం అయితే చేపలు లాగుతున్నాయి. వర్షము రావడంతో నేనైతే పెద్దగా చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మంచి మంచి చేపలు అయితే చూపిస్తున్నాను చూడండి. కొంచెం మన వీడియోలకు కూడా ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఈనాటి సినిమూత చేపలు అయితే మనకి ఇప్పటి వరకు అయితే ఇన్ని లాగాయి ఫ్రెండ్స్. నాస్టిక్ ఇంక ఎన్ని లాగేవి అనేది చూపిస్తాను. ఇది అన్నయ్య అయితే చిన్న చేప తీసాడు, చేపలు అయితే బాగా లాగాయి. అవి ఇక్కడ నాస్ట్ వరకు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ సరికి అన్నం తినే టైం అయితే అవుతుంది. వైజాగ్ బోట్ కూడా ఇక్కడికి చేపలు కాయడానికి అయితే వచ్చింది. లేదుగా యాంకర్ అయితే కర్రలు వేసారు మనకంట, కరపక్కున్నారు. మన జాయింట్ తెప్పలకు కూడా బాగా చేపలు అయితే లాగుతున్నాయి, అవి కూడా చేపలకే కాగుతున్నారు రాళ్ళు కూడా. ఇంకేటంటే చేపలు కొంచెము తక్కువగా లాగడం అయితే అవుతుంది. టైం అయితే అయిపోతుంది కదా, అంటే మార్నింగ్ సరికి 9 అయితే అయిపోతుంది. ఇంకా అన్నాలు అయితే తినలేదు. మా జాయింట్ తప్పలకి అన్నం అయితే వండమని చెప్పాము, మైక్లోపు అయితే వండుతారన్నారు. మైక్లోపు అయితే వండేసి అయితే మాకు ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదిగా చూడు ఇలాగ ఉంది, వరజాపలాగా ఉండదు కానీ అది చేపలతో వండిన మైక్లోపు. చికెన్ బిర్యానీ సిక్నెస్ వండితే ఇది చేపలస్ వండుతాము, అంటే చేపల బిర్యానీ అనమాట. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మా మత్స్యకారులకి ఇది ఫేమస్, చాలా వరకు అయితే తెలుసు. మరి అది ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. నేనైతే ఇప్పుడు మైక్లోప్ అయితే తింటున్నాను ఫ్రెండ్స్. ఇది తినేసిన తర్వాత మా ముడ్డుకి అనేది జర్నీ చేసుకుని వెళ్ళిపోతాం. మా జాయింట్ బోటలు అయితే అక్కడ ఉన్నారు, ఆ రెండు వాళ్ళం అయితే మేము జర్నీ చేసుకుని అయితే వెళ్ళిపోతాం. నాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది మీకు ఎన్ని చేపలు ఎన్ని పట్టాము అనేది చూపిస్తాను. ఇప్పుడు మన పర్వతం దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. పర్వతం ఎక్కడో లేదు, మన దగ్గరలోనే ఉందా చూపిస్తాను చూడండి. మనం ఏట అయితే ముగింపు అయింది కదా, ఇప్పుడు యాంకర్ లాగేసుకొని అయితే మన పర్వతం దగ్గరలోనే మనం జర్నీ చేస్తాము. అది పర్వతం చూపిస్తాం చూడండి. వర్షం అయితే రావడానికి రెడీగా ఉంది. వర్షం వచ్చినసరి వర్షం దొరికిపోతాంలే, ఎలాగైనా దొరికిపోతాము. వర్షం కంటే ముందు వెళ్ళాం కదా మనం. అది మన పర్వతం డ్రాప్ చూపిస్తాం చూడండి, ఇలా బ్యాక్ సైడ్ ఉంది వెనకదలా చూపిస్తాను. మన జర్నీ చేసుకుని అయితే మన ఊరికేసి అయితే వెళ్తున్నాము, మా జాయింట్ తప్ప మాదిన. ఇక్కడ పర్వతం అయితే ఉంటుంది ఇక్కడ చూడండి, మన పక్కలో. ఇదిగా చూసారు కదా ఈ విధంగా బాగా గమనించి చూడండి. సముద్రం మధ్యలో కిరటాలు అనేది ఇరుగుతాయి ఆయనంతటికి, అదే చూస్తున్నారు కదా ఆ విధంగా. ఎందుకు ఎలాగన్నా ఎందుకు ఎలా ఇరుగుతాయి అనేసి అనుకోవచ్చు మీరు. సముద్రం మధ్యలో అక్కడ ఏంటంటే పర్వతం అంటే కొండ అనమాట, కొండ అయితే ఉంది మనకు కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. చాలామందికి తెలీదు, టీవీలలో తప్పించి రియల్గా అయితే మీరు చూసుంటారు ఫ్రెండ్స్.
మా చింతపల్లి విలేజ్లో ఒక్క దగ్గరే ఉంది నాకు తెలిసిన మటుకు అయితే చాలా లాంగ్ వరకు. చూసారు అంత ఇస్తే ఇరుగుతున్నాయి, పెద్ద పెద్ద కిరటాలు అయితే లాంగ్లో ఇరిగేస్తాయి. మన యాట అయితే ముగింపు అయింది, నా స్టూడియోలోకి వెళ్తాం బాయ్.